press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక మేము క్లియర్గా చూడొచ్చు మన దగ్గర షామీ బియర్ ట్రిమ్మర్ 2 అయితే మన దగ్గర ఉందన్నమాట. సో బేసికల్గా మనకి ఏంటంటే షామీ వాళ్ళు లాంచ్ చేసిన ట్రిమ్మర్స్ అన్నిట్లో పోల్చుకుంటే మనకి ఈ షామీ బియర్ ట్రిమ్మర్ 2 అనేది లేటెస్ట్ ట్రిమ్మర్ అనమాట. ఇది మనకి వాటర్ ప్రూఫ్ అయితే వస్తుంది, బోత్ మనకి కార్డ్లెస్ అండ్ కార్డెడ్ అనమాట. ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్స్ చేసి సో దీనికి ఇన్ డెప్త్ రివ్యూని అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో బేసికల్ దీనికి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి లాంచ్ చేసిన ప్రైస్ తీసుకుంటే మనకి 2000 రూపాయల లోపల లాంచ్ చేశారు, 1999 రూపాయలు. కాకపోతే మనకి ఇది అమెజాన్లో నాకు నేను కొన్నప్పుడు అయితే మనకి ఇది 1699 రూపాయలకి అయితే మనకి దొరికిందనమాట. సో దానికి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ఇది చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న పోస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా వచ్చేటండి డిలే, మనం ఈ షామీ బియర్డ్ ట్రిమ్మర్ 2 యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ తీసుకుంటే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు మనకి షామీ బియర్డ్ ట్రిమ్మర్ 2. సో పైన మనకి షామీ లోగో అయితే ఉంది, అండ్ దాంతోపాటు మనకి కింద తీసుకుంటే మనకి IPX7 వాషబుల్ బాడీ అని చెప్పేసి అయితే రాశారు. అండ్ దాంతోపాటు మనకి వీళ్ళు మెన్షన్ చేసిన 3 ఫీచర్స్ అయితే రాస్తున్నారు, 40 లెంత్ సెట్టింగ్స్, 90 మినిట్స్ యూజ్ చేయొచ్చు, డిజిటల్ స్క్రీన్ అయితే వస్తుందని చెప్పేసి చెప్పారు. అండ్ దాని యొక్క బొమ్మ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ దాంతోపాటు షామీ బియర్డ్ ట్రిమ్మర్ 2 అని చెప్పేసి ఇటుపక్క అటుపక్క వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద మనకి కొన్ని క్యూఆర్ కోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మనకి వాటి యొక్క ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ఇవన్నీ మీరు కావాలనుకుంటే మీరు పాస్ చేసి చదవండి. MRP తీసుకుంటే మనకి 3500 రూపీస్ ఉంది, కానీ మనకి ఇది 99 రూపీస్ మనకి అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ మంత్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, మంత్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది క్లియర్గా మీరు చూడొచ్చు. పైన మనకి సీల్స్ అయితే ఉంటాయి, సీల్స్ లేకపోతే మీరు దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు. సో ఒకసారి సీల్స్ బ్రేక్ చేసి లోపల మనకి కంటెంట్స్ ఏమేమి ఉన్నాయని మనం డీటెయిల్గా ఒకసారి చెక్ చేద్దాం. సో లోపల ఉన్న కంటెంట్స్ మొత్తం కూడా తీసేద్దాం, దాని తర్వాత మీకు క్లియర్గా ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేజర్గా తీసుకున్నట్లయితే మనకి ఇందులో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. సో దీని ద్వారా మనకేంటంటే మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మనకు క్లియర్గా అయితే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఒక బ్రష్ అయితే ఇచ్చారు, హెయిర్ని క్లీన్ చేసినకైతే మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు మీరు మేజర్గా తీసుకుంటే మనకి దీనిలో 2 కూమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, దీని ద్వారా మనం ఏంటంటే దీనికి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఒక వీళ్ళు బ్యాగ్ ప్రొవైడ్ చేశారు, సో దీన్ని క్యారీ చేయడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది. సో మనం ఎక్కడైనా ట్రావెలింగ్ పర్పస్కి అటువంటి వాటికి మొత్తం సెటప్ దీంట్లో పెట్టుకొని అయితే మనం వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కింగ్ ఆఫ్ ది షో మనకి ట్రిమ్మర్ 2 అయితే మనకి ఇక్కడైతే ఉందన్నమాట. సో దీనిలో మనకి ఆల్రెడీ ఒక కుంభ అయితే పెట్టి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనకి ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు చూడొచ్చు. స్టార్టింగ్ మన 64% బ్యాటరీ అయితే ఉంది, మీరు ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే, రిమైనింగ్ అంతా రివ్యూలో మాట్లాడతాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా, ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ ఫిజికల్ ఓవర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో బేసికల్గా మనకి ఈ బియర్డ్ ట్రిమ్మర్ 2 మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హ్యాండ్లో పట్టుకుంటాము, చాలా హ్యాండీగా ఉంది, వెయిట్ కూడా మనకు అంత ఎక్కువైతే అనిపించదు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే మనకి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకు పట్టినప్పుడు చాలా హ్యాండీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మీకు ఓవరాల్గా పైన తీసుకుంటే మీకు మధ్యలో మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ పైన మీకు ఒక రొటేటెడ్ డైల్ ఉంటుంది. సో దీని ద్వారానే మీరు ఏంటంటే 40 లెంత్ సెట్టింగ్స్ అయితే మీరు విడివిడిగా పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మీకు కింద తీసుకుంటే మీకు ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తారో ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఒకటైతే ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనకి ఏంటంటే మనకి బ్యాటరీ ఎంత ఉంది అనేది మనకి అక్కడ ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి బ్యాటరీ తక్కుతున్నప్పుడు మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు పైన తీసుకుంటే మీకు సెల్ఫ్ షార్పనింగ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే మనకి పైన అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి బాక్స్లో మీకు 2 కోమ్స్ అయితే ఉంటాయి, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ రెండుకు మనకి డిఫరెంట్ సెట్టింగ్స్తో పెట్టయితే మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్గా మీరు దీన్ని కూడా చాలా ఈజీగా అయితే తీసేయచ్చు. సో జస్ట్ ఏం లేదు, మీరు ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇలా ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా అది మీకు వచ్చేస్తుంది అనమాట. సో దీని లోపల మీకు మోటార్ టైప్లో ఉంటుంది, సో ఇది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. పర్ మినిట్కి మీకు ఏంటంటే 6000 ఆసిలేషన్స్ అయితే మీకు తిరుగుతూ ఉంటుంది. సో దీని ద్వారా మీకు ఏంటంటే మీకు ట్రిమ్మింగ్ అనేది చాలా యాక్యురేట్గా నీట్గా అయితే మీకు ఫినిషింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు దీన్ని ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ ఏం లేదు, మీరు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఇలా ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ మీకు సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మీరు క్లియర్ ట్రిమ్మింగ్ చేసుకోవాలనుకుంటే మీరు దీని ద్వారా అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే నాకు 0.5 ఇట్లా మీరు పర్సిషన్స్ పెట్టి మీరు యూజ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు జస్ట్ ఏం లేదు, మీ దగ్గర ఇచ్చిన కోమ్స్ తీసుకోండి, కోమ్స్ని జస్ట్ ఇలా మీరు ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా మీకు వస్తుందన్నమాట. అప్పుడు మీరేంటంటే మీరు ఆన్ చేసుకొని మీకు కావాల్సిన సెట్టింగ్స్. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే జస్ట్ మీరు ఈ రొటేటెడ్ డైల్ ఏదైతే ఉందో దీన్ని మీరు రొటేట్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఇది మూమెంట్ అయితే ఉంటుందన్నమాట. మీరు పెట్టిన
కూంబ్ అనేది. సో దాని ద్వారా మీరు ఏంటంటే మీ యొక్క ట్రిమ్మింగ్ అనేది ఇంకా యాక్యురేట్గా మీకు కావాల్సిన షేప్స్లో అయితే మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్లో మీరు తీసుకుంటే మీకు బాటంలో మీకు షామీ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఉంది. దాని కింద మీకు ఏంటంటే టైప్ సి ఛార్జింగ్ యూనివర్సల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మీరు ఏంటంటే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కింద మీకు ఏంటంటే 5 volts 2 amperes సంబంధించి ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనం ఏంటంటే మీరు కార్డెడ్గా కూడా మీరు ఈ ట్రిమ్మర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో బోత్ మీరు కార్డ్లెస్ అండ్ కార్డెడ్గా అయితే మీరు ఈ ట్రిమ్మర్ని అయితే యూస్ చేయొచ్చు. అండ్ మీకు దీన్ని ఆన్ చేయాలంటే జస్ట్ మీరు పవర్ బటన్ పెట్టి ఇలా ఆన్ చేసినట్లయితే మీకు ఆన్ అవుతుంది. మీరు ఆ సౌండ్ కూడా మీరు వినొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ కింద మీకు తీసుకుంటే మీకు ఇది రన్ అవుతున్నప్పుడు కింద మీకు బ్యాటరీ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ మీకు ట్రావెలింగ్ అప్పుడు మీకు ఇబ్బంది కాకుండా దానికి మీకు దీంట్లో లాక్ కూడా ఒకటి ఎనేబుల్ చేశారు. సో దీన్ని మీరు ఒకవేళ మీరు లాక్ పెట్టాలి అంటే జస్ట్ మీరేం లేదు దెన్ ఈ పవర్ బటన్ని 3 seconds మీరు అలాగే పట్టుకోంటే మీకు ఆటోమేటిక్ లాక్ అయితే పడిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే మీకు ఇది ఆన్ అవ్వదు. సో బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అవ్వదు అనమాట. సో మీరు ట్రావెలింగ్ అప్పుడు మీకు మంచిగా అయితే ఈ లాక్ బటన్ అయితే పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫంక్షన్స్ కొంచెం ఆడుకుంటే బేసికల్గా మనకి వీళ్ళు 2 combs ప్రొవైడ్ చేశారు. సో 2 combs మనం మల్టిపుల్ ఫంక్షన్స్ని యూస్ చేసి మనం ట్రిమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఏంటంటే ఒకవేళ హెయిర్ కానీ లోపల కానీ ఇరుక్కున్నట్టు మీకు అనిపించినట్లయితే జస్ట్ మీరేం లేదు దీన్ని కిందకు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే మీకు హూమ్ ఉందో సో దీన్ని తీసేసేయండి. దాని తర్వాత మీకు ఇందా మీరు చెప్పినట్టు ఈ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉన్నాయి కదా, సో దీన్ని కూడా మీరు జస్ట్ ఇలా అన్నట్లయితే మీకు అది కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు దగ్గర ఒక బ్రష్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, సో ఈ బ్రష్తో మీకు ఎక్కడైనా హెయిర్ కానీ ఒకవేళ ఉన్నట్లయితే సో మీరు ఆ హెయిర్ని రబ్ చేసినట్లయితే మీకు దీని ద్వారా అయితే మీరు హెయిర్ని కూడా తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక వాటర్ రెసిస్టెంట్ కొంచెం ఆడుకుంటే ఇది మనకి IP67 వాటర్ రేటింగ్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇది ఒకవేళ నీళ్ళలో తడిచినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది మనకి వాటర్ ప్రూఫ్ అనమాట IP67. సో ఒకవేళ మీరు ట్రిమ్మింగ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఏంటంటే ఫింగర్స్ వాటర్ పడినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి ఆడుకుంటే దీనిలో మనకి 700 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మొత్తం ఛార్జ్ అవ్వడానికి ఒక 2 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. మీకు ఇది 90 minutes వరకు మీకు ఏంటంటే రన్ టైం అయితే వస్తుంది అనమాట. సో మీరు హెయిర్ని కూడా మీరు ఏంటంటే దీని ద్వారా అయితే మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకోటి ఏంటంటే దీంట్లో క్విక్ ఛార్జ్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మీకు ఏంటంటే 5 minutes ఛార్జ్ చేయడం వల్ల మీరు 12 minutes వరకు మీకు ఏంటంటే దీని ఒక రన్ టైం అయితే వస్తుంది. సో ఒకవేళ హడావిడిగా వెళ్ళాలి అప్పుడు మీ దగ్గర ఛార్జింగ్ లేదనుకోండి, అప్పుడు మీరు జస్ట్ ఒక 5 minutes ఛార్జ్ చేసినట్లయితే మీరు దీన్ని 12 minutes యూజ్ చేయొచ్చు. సో దానివల్ల మీరు షేవింగ్ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ప్రాక్టికల్గా ట్రిమ్మింగ్ గురించి మాట్లాడితే సో నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో బేసికల్గా నేను ఏంటంటే ట్రిమ్ చేయాలనుకున్నప్పుడు దీంతో నేను ట్రై చేయడం జరిగింది. సో నేను దీంతో ట్రిమ్మింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఇచ్చింగ్ కానీ లేకపోతే మనకి బ్లేడ్స్ షార్ప్నెస్ కానీ నెక్స్ట్ మనకి ఎటువంటి ఇరిటేషన్ కానీ ఇటువంటి ఏవి కూడా నాకు దీనిలో అనిపించదు. చాలా స్మూత్గా అయితే మనకి హెయిర్ ట్రిమ్ అయితే అయిపోతుంది అనమాట. సో నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. ఇదే సరల్గా మనకి MI BA Trimmer 2 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. సో ఈ వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది మాక్సిమం ఫీచర్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే ఒక 2000 rupees ప్రైస్ బడ్జెట్లో ఒక ట్రిమ్మర్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పేసి అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళండి చెక్ చేయండి, దీని అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఓవరాల్గా వర్తి అని చెప్పొచ్చు ఈ ప్రైస్ బడ్జెట్లో. ఇదిగా సరల్గా ఈ వీడియో అయితే ఈ వీడియో మీరు నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఎటువంటి మరన్న వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్తో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ అయితే. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ గ్యాజెట్ రివ్యూతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.